కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోళ్లకు సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ భూమి పూజ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. దేశం కోసం ఆలోచిస్తే కమ్యూనిటీని ముందరేసుకొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇప్పుడు పార్టీలు చేస్తా ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు చాలా మంది టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఉన్నారు, ఏం అభివృద్ధి చేసినాం అనేది సంజయ్ గారి గతంలో కూడా ప్రతి పోయిన కాడ చెప్తా ఉన్నాం. ఈ కాన్స్టిట్యున్సీకి జిల్లాకు 6000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చినాం మేమని. ఫండ్స్ అనేటి అభివృద్ధి కోసం ఇస్తారు, తప్పితే రాష్ట్రంలో అధికారుల పార్టీలు దాచుకోవడానికి దోచుకోవడానికి ఎక్కడ కూడా కేంద్రం దోచుకుని ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. వచ్చేది కూడా ఖచ్చితంగా విశ్వాసం ఉంది. సురేక్ కుమార్ చార్సవ్ పాలన 400 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. కన్యాకుమారికి కాశ్మీర్ వరకు 370 అధికారులు రద్దయిన తర్వాత మోడీ గారి ప్రభావం ఏందో కాశ్మీర్ ప్రజలు చెప్తా ఉన్నారు. చేతిలో ఉన్న తుపాకులు పక్కకు పెట్టి, రాళ్ళు పక్కకు వెళ్ళి, కంప్యూటర్ పట్టుకొని సెల్ఫోన్స్ చదువుకునే పరిస్థితి, గతంలో స్కూల్ చదువుకునే పరిస్థితి లేదు. అంటే ఉగ్రవాదం నిరోధానికి తో పాటు అభివృద్ధి కోసం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాం మనంతా గమనించాలని కోరుతూ మరొక్కసారి కూడా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పండిత్ సంజయ్ గారికి పెద్ద అవకాశం కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.